హాయ్ ఫ్రెండ్స్, వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చున్నీతో కట్ చేసిన ఈ టాప్ క్లాత్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి చూద్దాము. ముందు మనం బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ పీస్కి నెక్ వైపున స్టిచ్ చేసుకోవడం కోసం ఈ క్లాత్కి ఆపోజిట్ కలర్లో ఉండేలా థ్రెడ్ పైపింగ్ ఒక క్లాత్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ థ్రెడ్ పైపింగ్ని ఈ నెక్ పైవైపున ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే మనకి ఈ పైపింగ్ మాత్రమే పైవైపునకి కనిపించేలా ఉంటుంది. ఈ విధంగా పెట్టుకొని ఈ రెండవ చివరన కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ రౌండ్ తిరగడం కోసం ఒక రెండు మూడు చోట్ల చిన్న టక్స్లు పెట్టుకోవాలి. ఈ విధంగా టక్స్లు పెట్టుకోవడం వల్ల ఈ లోపల వైపునకి ఇలా ఫోల్డ్ చేసి కుట్టినప్పుడు ఈ రౌండ్ నీట్గా వస్తుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ముందుగా మనం రఫ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ థ్రెడ్ పైపింగ్కి డ్రెస్ పీస్కి మధ్యలో ఈ రెండు పీసులకు మధ్యలో ఈ కుట్టు ఉన్నది కదా, ఈ కుట్టు పైవైపున కుట్టు వేసుకోవాలి. అప్పుడు మనకు చూడటానికి లుక్ చాలా బాగుంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ పైకి లేవకుండా ఉండడం కోసం కొంచెం ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలా చూసుకొని చుట్టూ మరొక కుట్టు వేసుకోవాలి.
ఇప్పుడు మనం డ్రెస్ పీస్లో ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పీస్లో మనం ఈ డిజైన్ ఎక్కడ వేయాలి అనుకుంటున్నాము, నెక్కి ఒక సైడ్ వచ్చేలా ఇలా మార్క్ చేసుకోవాలి. ఎంత పొడవు వేయాలి అనుకుంటే ఆ పొడవు వరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఇలా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైవైపున ఈ డ్రెస్ పీస్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి.
ఇలా డిజైన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వైపున థ్రెడ్ పైపింగ్ని ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ థ్రెడ్ పైపింగ్ క్లాత్ని పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఈ పీస్కి మధ్యలో కుట్టు వచ్చేలా కుట్టు వేసుకోవాలి. హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలా చూసుకొని మరొక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పీస్కి నెక్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ పీస్ని ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ని షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. ముందుగా ఇలా హ్యాండ్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోతు తీసిన వైపున హ్యాండ్ పీస్కి ఇలా ఫ్రంట్ పార్ట్ లోతు వచ్చేలా చూసుకొని మధ్యలో ఈ టక్స్ దగ్గర నుండి కుట్టు వేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ పీస్ని జాయింట్ చేసుకున్న తర్వాత రెండో వైపున ఇదే విధంగా హ్యాండ్ పీస్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్ కుట్టు వేసుకోవాలి. జాయింట్ చేసుకునేటప్పుడు ఈ కట్స్ కోసం టక్స్ పెట్టాం కదా, ఈ టక్స్ వరకు మాత్రమే కుట్టు వేసుకొని రఫ్ చేసుకోవాలి. ఇక్కడ నుండి చివరి వరకు మరొక కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కట్స్ కోసం ఈ చివర నుండి మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం 1 ఇంచ్ క్లాత్ని తీసుకుంటాము. ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా పీస్ని 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. మరలా మరొక 1/2 ఇంచ్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు కుట్టు వేసుకోవాలి. ముందుగా ఈ చివరన ఒక కుట్టు వేసుకోవాలి. ఇక్కడ వరకు కుట్టిన తర్వాత ఈ పాదాన్ని పైకి తీసుకొని డ్రెస్ టాప్ని ఇలా మొత్తం తిప్పుకొని ఇప్పుడు రెండవ చివరన ఈ ఎక్స్ట్రా ఖర్చు ఉన్నది కదా, ఈ 1 ఇంచ్ క్లాత్ని చూసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుండి ఈ రెండవ చివర ఇక్కడి వరకు కుట్టు వేసుకొని ఇక్కడి నుండి మరలా కిందకి కుట్టు వేసుకోవాలి. ఇక్కడ కూడా ఇలా నీడిల్ని కిందకి తీసి ఉంచుకొని పాదాన్ని పైకి తీసి
క్లాత్ ని ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు పాదాన్ని కిందకి తీసుకొని చివరి వరకు కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా కట్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ చివరన ఒక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం హ్యాండ్స్ సైడ్స్ జాయింట్స్ ఈ కట్స్ని స్టిచ్ చేసుకున్నాము. ఇదే విధంగా ఈ డ్రెస్ పీస్కి రెండవ వైపున టాప్కి సైడ్స్ జాయింట్ కట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ చివరన టాప్కి ఈ చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. మనకి ఈ క్లాత్లో ఆల్రెడీ ఫోల్డ్ చేసి కుట్టి ఉంది కనుక కుట్టే అవసరం లేదు. ఈ విధంగా డ్రెస్ టాప్కి రెండు వైపులా మొత్తం అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్స్ ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చు దగ్గర చిన్న చిన్న టక్స్లు పెట్టుకోవాలి. ఇలా టక్స్లు పెట్టుకోవడం వల్ల డ్రెస్ని లోపల నుండి తీసినప్పుడు ఈ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదే విధంగా రెండవ వైపున టక్స్లు పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రెస్ టాప్ స్టిచ్ చేయడం పూర్తయింది. ఈ విధంగా మన దగ్గర ఉన్న చాలా తక్కువ క్లాత్తో 1 మీటర్ క్లాత్తోనే చాలా ఈజీగా టాప్ని స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.